ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, పదేళ్ల క్రితం ఊరు వదిలేసి వెళ్ళిపోయిన ముసలయ్యకి, తారాకొట్టు గంగులకి తల విషయంలో వచ్చిన తగాదాని రేపు రాయుడు బాబు రత్తబండ దగ్గర తీర్పు చెబుతారు గనక ఏవన్ మంది రావాల్సిందహో. ఇవాళ గొడవేటో చెప్పు పంతులు. ఇదో ఈ ముసలయ్య ఊరు వదిలి 15 ఏళ్ల క్రితం పారిపోయా. ఇతనుండే కొంప దుమ్ముతో ధూళితో బూజుతో శాస్త్ర ప్రకారం దెయ్యాల కొంపలా మారిపోయి పాపం గంగయ్యనబడే ఈ పెద్ద మనిషి ఊరి పెద్దల అనుమతితోనే దాన్ని తీసుకున్నాడు, బాగు చేసుకున్నాడు. సందేహం లేదు, దానికి ఎంతో డబ్బు కష్టము ఖర్చైనాయి. మళ్లీ ఈ ముసలయ్య 15 ఏళ్ల తర్వాత తిరిగొచ్చి ఆ కొంప నాదే నాకే ఇవ్వాలని అల్లరి మొదలెట్టాడు. ఎవడే, నేను ఏ గొడవ చేయలేదు బాబు. చేపల కూర కౌరు చెప్పకోవా, ఊళ్ళో పెద్ద మనుషులు మేము అబద్ధం చెప్తున్నామంటావా? సందేహం ఏముంది? ఇందుకనే శిక్ష వేసేటండి. నువ్వు మత్త గెరసులా ఊరికి గింజుకు పోకో. విషయం ఏంటో ఎన్నయ్య, నువ్వేమంటావు ముసలయ్య? రాయుడు బాబు, నా స్థలం నాకు ఇమ్మని ఆ గంగయ్యని అడిగాను అంతే బాబు. గంగయ్య, నువ్వు చెప్పుకునేది ఏమన్నా ఉందా? అయ్యా, ఏలకయ్యలో ఖర్చు పెట్టి ఆ ఇంటిని స్థలాన్ని బాగు చేసుకున్నాను. ఏడాది తమకి ఇంటి పన్ను కింద 100 కట్టాను. ఇప్పుడు దాన్ని అడిగి ఇచ్చేస్తే నేను బికారాన్ని అయిపోయి బజార్ని పడిపోతాను. ఇక తమరే న్యాయం చెప్పాలి. ఈ ముసలయ్య అనే ఆసామి చెప్పా పెట్టకుండా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి తన కొంపని ఇటు పెద్దల చేతుల్లో గాని అటు చుట్టాల చేతుల్లో గాని పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఒకేడు కాదు, 2 కాదు, 15 పోయిన తర్వాత తిరిగి వచ్చి నా ఆస్తి నాకు కావాలి అంటున్నాడు. సరే సబువే, కాని గంగయ్య అనబడే ఈ పెద్ద మనిషి మంచి మనిషి, పెదల తల్లో నాలుకలు అంటోడు. అలాగా ఇలాగా కాదు, ఎన్నో రకాలుగా డబ్బు ఖర్చు పెట్టి ఎంతో శంపడి దాన్ని శుభ్రం చేసుకుని దాంట్లోనే కాపురం ఉంటున్నాడు. పైగా ప్రతి సంవత్సరం పంచాయతీకి పన్ను కూడా కడుతున్నాడు. 15 క్రితం పారిపోయిన ఈ ముసలయ్య వచ్చి ఇలా ఆస్తి నాది అంటున్నాడు. కానీ నిజానికి ఆస్తి మీద సర్వాకులు గంగయ్యకే ఉన్నాయని, ముసలయ్యకి ఎంత మాత్రం లేవని ఘంటాపదంగా ఏకగ్రీవంగా తీర్మానించడమైన సందేహమే ఉంది. శాస్త్ర ప్రకారం తమరి తీర్పు ఎదురులేని తీర్పు. అన్యాయం, ఇది అన్యాయం. నేను లేనని చెప్పిన తరం మరొకటి స్వాధీనం చేసుకుంటే అది న్యాయమైన తీర్పు చెప్పే మీరు పెద్దలు కాదు, దుర్మార్గులు. నాది మరొకటి దోచుకుంటే ఆని దండించక ఆడికి వస్తాది పలికే మీరు మనుషులు కాదు రాక్షసులు. ఏత పొగరమూత మాటలు, ఆ భాష ఈ ఊళ్ళో చెల్లదు. ఇక్కడ పెద్ద మనుషుల్ని నువ్వు అడ్డమైన మాటలతో అవమానించినందుకు కొరడాతో డజను కాజాలు ఇచ్చి ఊరవతలకి సాగనంపేమని తీర్పు చెప్పడమైనది. రాముడు ఇచ్చే కాజాలు. అయ్యా, అవరు కరెక్ట్గా తగవులు విడగొట్టి శాస్త్ర ప్రకారం తర్వాత నిలబెట్టారు. ఇక మనం బయలుదేరాలి. సచ్చినాడా ఏంటాడు చెప్పే ధర్మం? సొమ్ములేనాన్ని, సత్తు లేనాన్ని నోకు చేసి అన్యాయం చేసి అన్ని సాగుపరచడం అంటారా మీరు చెప్పే ధర్మం? రే, ప్రయాణానికి భయపడి ఈ పెదలంతా మీరు చేసే పాపాలు చూస్తా ఊరుకున్నారా? ఏదో ఒక రోజు మీ పాపం పండి మండి మాడి మజాలైపోతారు. సత్యాలన్నారా, పదలేదాం పద. అయ్యా, తమరు ఎందరినోళ్లనో మోయించారు. శాస్త్ర ప్రకారం ఈ వృద్ధురాళ్ళు కూడా మోయించి ఊరికి మహోపకారం చేయకూడదు. అడే జామట, ఏమీ లేదు. ఊరందరి నోళ్ళు ముయించే హక్కు మనకి ప్రవరించారు. మన నోరు ముయించే హక్కు దానికి దేవుళ్ళ ఇచ్చాడు. ఏమిటి అర్థమైందా? పడపోదాం. వచ్చేసావా తల్లి? ప్రయాణం బాగా జరిగిందా తల్లి? ఏం బాగా నాన్న, బస్సు 3 ఆగిపోయింది, బండి 4 బోతులో పడిపోయింది. ఎక్కింది రాయుడు గారు అమ్మాయిని తెలుసుకోలేని ఆ బస్సుని బండిని పెట్రోల్ పోసి తగలెట్టినా తప్పులేదనిపించింది. మరోసారి అలా జరిగితే ఆ పని నేనే చేసేస్తాను. అమ్మమ్మ ఎలా ఉంది? వయసు మళ్ళినా తిరగలి రాయిలా తిరుగుతూనే ఉంది, ఎంత తిన్నా అరుగుతూనే ఉంది. హాయ్ పంతులు గారు. కులాసాయలే ఉందమ్మా, నువ్వు దాని జోలికి పోకుండా ఉంటే నిక్షేపంగా ఉంటుంది. ఏమిటి లింగం గారు, వేళ తప్పకుండా మీరు తాగడం తప్ప మీ ఆవిడ నెల తప్పడం గురించి? చిన్నపిల్లవి, అంత పెద్ద విషయాలు. అంత పెద్ద కాకపోయినా నేను పెద్ద మనిషి అయిందానేనండి. అలాగేనమ్మా, ప్రయాణంలో బాగా అలిసినట్టున్నావు, వెళ్ళి నీళ్లు వేసుకోమ్మా.
లింగం గారి పెళ్ళమే ఇంకా నీళ్ళాడలేదు, పెళ్లి కాని దాన్ని నేను నీళ్ళోసుకోవడం ఏంటి? అబ్బా, మొత్తానికి ఎలాగైతే అందరినీ ఓ దులుపు దులిపేసిందయ్యయా. ఏమిటో పిచ్చి పిల్లంతా, వాళ్ళ అమ్మ పోలిక, ఆవిడ కూడా పోయే వరకు ఏదైనా విషయం వస్తే తమాషగా ఓ దులుపు దులుపు పోయేది. ఈ దులుపుడు వ్యవహారం చూశారు, ఇది కుటుంబానికి ఎంతో శుభప్రదం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దండాలండి, రారా గంగులూరు మా వామద్దు పట్నం చేస్తూ పారం చదివి వచ్చాడండి. తమకి చెల్లాను వచ్చానండి. తీర్పు నీ తరపు చెప్పామని ఆనందంతో పారినట్టుకొచ్చాను. నీ పేరు చెప్పే పుచ్చుకుంటాం. ఎందుకు వస్తానండి. నమస్కారం నాయుడు గారు. రావయా కూర్చో. రోజంతా కనిపించకపోయినా గ్లాసులు వచ్చేవాళ్ళకి వచ్చి కూర్చుని పోతావా? చాలపతి మహర్జాతకం లాగా వారిది మందు జాతకం అండి. నానా బొంద జాతకం. రాయుడు గారు స్కీమింగ్ ప్రకారం పట్నం వెళ్ళి ఆ యానాదిరాముడి పొలం చక్కని నొక్కేయడానికి కోట్ల చుట్టూ తిరగలేక తెస్తున్నావు. నువ్వు ఎక్కడ తెస్తావు? ఏదో పారిని మింగావు అంటే మళ్ళీ బతికేస్తావు. వెళ్ళిన పని అయిందా? లాయర్ గారికి నాలుగు డబ్బులు కనిపించి పని జరిపించాను. రాయుడు గారు తలుచుకుంటే జరగనే ఉంది. వారు ప్రభువులు, వారికి తెలియకుండా ఈ ఊళ్ళో ఎవరు చావడానికి లేదు, బతకడానికి లేదు, ఈ ఊరి నుంచి బయటికి పోవడానికి లేదు, పొరుగురు వాళ్ళు లోపలికి రావడానికి లేదు. అరివో సాంబా. గురో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నావురా? ఈ ఆట కొట్టి చూపిస్తావు గురో. నువ్వు ఎప్పుడు కరెక్టే. తాజా వార్త, తాజా వార్త. రాయుడు గారి అనుమతి లేకుండా మన ఊరు పొలిమేరలు దాటి ఓ గూడుబండి మన ఊర్లోకి వచ్చేస్తుంది. అందులో ఉన్న ఆసామి ఎవడో గాని కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తాడు. తాజా వార్త, తాజా వార్త. గూడుబండి అయినా గూడ్సుబండి అయినా సరే మా నాన్న అనుమతి లేకుండా ఊళ్ళో రావడమా? సమ్మతించగా సమ్మతించను. గురూ, నువ్వు సమ్మతించినా సమ్మె చేసినా మూవల్తో పుడితో వచ్చేస్తుంది బండి. పర్మిషన్ లేకుండా రావడమే కాకుండా పైగా మూవల్తో ఒకటే. అడిగో సాంబా. గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? బండి ఆపి శాంతి లేపి ఫటపట్లాడించి మీ నాన్న పరుగు నిలబెడతావు. బండిలో పడుకున్న బాట్కోనాయాల, పర్మిషన్ లేకుండా ఈ ఊళ్ళో కాలెడితే తలగిరిపోతుంది తెలుసా? ఈ రాయుడి కొడుకునే తంతావురా, పైగా గేదెల కాల్తో తంతావా? క్లోజ్. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. హలో సాంబా. గురో, ఇవాళ వీడిని మనం ఏం చేస్తున్నావురా? ఈ వేళ వీడి చాప్టర్ క్లోజ్ చేస్తాం గురో. రాయుడు కొడక, ఈ ఊరే కాదు ఈ దేశంలో ఏ ఊరు కూడా ఎవడబ్బ సొమ్ము కాదు, కనుక వచ్చేవారికి అనుమతులు పర్మిషన్లు అక్కర్లేదు. కానీ మా ఊరి పద్ధతి. ఏ పద్ధతి అయినా ఈ వేళ నుంచి మారి తీరాలి, ఎందుకంటే మనం దిగాం కనుక. అరివో సాంబా. గురు, ఇప్పుడు మనం ఏం చేస్తావురా? మా గిరిబాబును వదిలేస్తావు గురు. నాట్ కరెక్ట్, నాట్ కరెక్ట్. రాయ్, వాణ్ణి తీసుకువెళ్ళి మూతి మీద మొహం మీద కాపలం పెట్టండి. రైట్. ఏ వందొద్దు, 200 వేసుకో. ఏ బాబా తొందర వేసా. ఎవరా నువ్వు? నిన్ను చెడుగుడు ఆడిచేస్తాను. ఈ స్థలం తాలూకా యజమాని అనుమతి లేకుండా నువ్వు ఇక్కడ సారా కొట్టు పెట్టినందుకు నిన్ను ఫుట్బాల్ ఆడించేస్తాను. ఏరా, పరగడుపునే ఫుల్లుగా పుచ్చుకుని వచ్చావా? స్థలం యజమాని అంటున్నావు, ఇక్కడ నుంచి నోరు మూసుకుని వెళ్ళకపోతే. అది అలా నోరు మూసుకో. చూడో, ఈ స్థలం నాది, ఇల్లు నాది కాదని ఎవరైనా అన్నాడే అనుకో, వాడి తలకై లేచిపోద్ది. నువ్వు నీ సామాన్తో అరగంటలో ఇక్కడి నుంచి ఖాళీ చెయ్యకపోతే
నిలువున చీరేస్తాను. సంజయ్.